దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా ఈ వర్తమానాలు వినుచున్నటువంటి మీరు మేలు పొందాలని ఆశపడుతూ ఉంటున్నాము. ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మాకు మీ సమస్యలు తెలియచేసి మీ సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తాం కనుక మరి దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అందరి క్షేమం కొరకు ఈ యొక్క మరి స్వరాలు ఎబెనెజర్ స్వరాల ద్వారా మీకు సువార్తను అందిస్తూ ఉంటున్నాము. ఈనాటి వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని ఒక జ్ఞానవంతురాల గురించి, ఒక మూఢురాలు గురించి కూడా మరి మీకు తెలియచేయాలని, మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో అక్కడ ఒక మరి జ్ఞానవంతురాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుందని, అది స్థిరపరచబడుతుందని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, 2వ వచనం కూడా చూసినట్లయితే, కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగయేలు. ఆ స్త్రీ, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును, దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, అబిగయేలు ఎంత జ్ఞానముతో, దైవ జ్ఞానంతో తన యొక్క కుటుంబాన్ని కట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తన ప్రజలను ఎలా కాపాడుకోగలిగింది అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ మరి కర్మేలులోని మాయోనందు ఆస్తి కలిగినటువంటి వాడంట, ఆస్తిపాస్తులు ఉంటాయి కానీ దైవ భయం లేనటువంటి పురుషులు చాలామంది ఉన్నారు. ఆలోచన చేయండి, బహుభాగ్యవంతుడని, అతనికి 3000 గొర్రెలు ఉన్నాయని, 1000 మేకలు ఉన్నాయని, చాలా ఆస్తిపరుడు, బహుభాగ్యవంతుడు అనేటటువంటి పేరు కలిగి ఉన్నాడు కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా లేనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. జ్ఞానము అంటే దైవ జ్ఞానము లేనటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. నాబాలు అంటే మోటివాడని అతని గురించి చాలా చాలా విషయాలు తెలియచేయబడుతూ ఉంటున్నాయి. మరి ముఖ్యంగా ఈ నాబాలుకి ఉన్నటువంటి భార్య పేరు అబిగయేలు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. అబిగయేలు అనే మాటను మనం చూసినట్లయితే సంతోషోత్పత్తి అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. తాను సంతోషంగా ఉంటుంది, సంతోషాన్ని ఉత్పత్తి చేసి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా సంతోషంగా ఉండేటట్టు చేసేటటువంటి సుగుణాల రాశి అని కూడా మనం చెప్పొచ్చు. సుబుద్ధి కలిగినటువంటిది, మంచి బుద్ధి కలిగినటువంటిది అని ఇక్కడ దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అంతేకాదు ఆమె రూపసి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. చాలా అందగత్తే, సర్వసాధారణంగా అందంగా ఉన్నటువంటి వారు చాలా గర్వంగా ఉంటారని మనకి తెలుసు. రకరకాల విషయాల్లో గర్విస్తూ ఉంటారు చాలామంది, అందాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఆస్తిని బట్టి, లేకపోతే మరి వారికి ఉన్నటువంటి స్టేటస్ను బట్టి గర్వించేటటువంటి వారు ఉంటారని దేవుని యొక్క లేఖనం కూడా తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాటను మనం గమనించినట్లయితే, యిర్మీయా గ్రంథంలో కూడా ఒక చక్కటి మాటను మనం చూసినట్లయితే, 9వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి
నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను, అట్టి వారిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ అబిగయలు ఒక ధనవంతుని భార్యను అనేటటువంటి గర్వం లేదు, అందగత్తెను అనేటటువంటి గర్వం లేదు, కానీ ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాము. అణుకువయు స్వస్థబుద్ధియు కలిగిన స్త్రీలకు తగినట్టుగా ఉండాలి అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. వస్తువులు అలంకరించుకోవడం వల్ల వచ్చే ఘనత కాదు, కానీ వివేకము లేనటువంటి సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె లాంటిదని జ్ఞాని అయిన సొలొమోను సామెతలో తెలియచేస్తాడు. చాలామందికి దైవ జ్ఞానం ఉండదు. జ్ఞానం అనేటటువంటిది మూడు రకాల జ్ఞానం ఉంది. ఒకటి దయ్యముల జ్ఞానము, రెండవది లోక సంబంధమైన జ్ఞానము, మూడవదిగా దైవికమైనటువంటి జ్ఞానము. యేసు ప్రభుని చూస్తే ఆయన అనంత జ్ఞాని అనేటటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. ఆయన జ్ఞానానికి మితి లేదు అని, జ్ఞానాధారమునకు మూలము నేనే అని ఆయన తెలియచేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. జ్ఞానం కలిగినటువంటి వారు జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు అని చెప్తున్నాడు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు అని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఇవి ఏవి కూడా శాశ్వతమైనటువంటివి కాదు, ఈ లోక సంబంధమైనటువంటివి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనతో వచ్చేది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆశీర్వదించబడతారని, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనాన్ని విడిచిపెడతారని, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ స్త్రీని మనం చూసినట్లయితే ఆమె రూపసి అయినప్పటికీ, సుబుద్ధి కలిగినటువంటిది అయినప్పటికీ కూడా, బహుభాగ్యవంతుని భార్య అయినప్పటికీ కూడా వాటిలో ఏమాత్రం కూడా అతిశయము లేనటువంటిదిగా ఉంటుంది. ఇలా అతిశయించే వారి అందు నేను ఆనందించనని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ప్రభునందు ఎవరైతే అతిశయపడతారో వారిని బట్టి ఆయన ఆనందిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. అదే రీతిగా మరి దావీదు కీర్తనలు 20:7 చూస్తే కొందరు గుర్రాలను బట్టి కొందరు రథాలను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుని నామాన్ని బట్టి అతిశయపడదుము అని చెప్తూ ఉంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:31 కూడా అతిశయించేవాడు ప్రభువుని బట్టే అతిశయించాలి అని తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో ఏది మంది కాదు, ఏది మనతో రాదు. అయితే ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వారితో పాటు క్రీస్తు కూడా యుగ యుగాలు ఉండే రాజ్యానికి నిన్ను నన్ను మనందరినీ కూడా తీసుకెళ్ళడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఎందుకంటే ఆయన మానవ పాప పరిహారార్థ నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఒకనొక దినాన ఈ యొక్క మరి దావీదు యొక్క మనుషులు, ఈ నాబాలు యొక్క మనుషులతోటి చెప్తూ మాట్లాడుతూ, మీ అయ్యగారు క్షేమంగా ఉన్నారా, మీరు క్షేమంగా ఉన్నారా, అందరు బాగున్నారా అని అడగడం కూడా కొంతమందికి తప్పుగానే ఉంటుంది కదండి. ఆలోచించండి, అమ్మ బాగున్నారా అంటే బాగానే ఉన్నామని 33 వంకర్లు తిప్పుతూ మాట్లాడుతూ ఉంటారు. బాగానే ఉన్నాం కానీ బాధలే తప్పలేదని చెప్తూ ఉంటారు కొంతమంది. అలాగ అడగడం వాళ్ళకి చాలా తప్పు అయిపోయింది. వెళ్ళి అడిగి వాళ్ళు వెళ్ళి నాబాలతో ఇలా చెప్పేటప్పటికి నాబాలు కోపం వచ్చేసి, దావీదెవడు, యెషయా కుమారుడెవడు అని చెప్పేసేసి ధిక్కరించి గర్వంగా మాట్లాడడం విన్నారు. విని దావీదు మనుషులు వచ్చి చెప్తారు దావీదుతోటి, ఇలాగా నాబాలు ఇలా మాట్లాడాడని చెప్తే దావీది కోపం వచ్చేసింది. ఎందుకంటే వారి మనుషులు కానీ వారి మందలు కానీ ఏనాడు కూడా నష్టం చూడకుండా మీరు వారికి ప్రాకారంలాగా ఉండి కాపుదలు ఇచ్చారు. అలాంటి నాబాలు కృతజ్ఞత లేనివాడే, కొంచెం కూడా మరి మనస్సాక్షి లేనివాడిగా ఈ మాట మాట్లాడా, అయితే వారి పురుషులందరినీ కూడా చంపేద్దాం బయలుదేరండి అని చెప్పేసి వారి కత్తులు తీసుకొని బయలుదేరిపోయారు. అలాంటి పరిస్థితుల్లో మరి అబిగయలు పనివాడు ఒకడు వచ్చి, అమ్మా మన యొక్క యజమాని బహు పనికి మాలినటువంటి వాడు,
అతడు ఇలా మాట్లాడాడు దావీదు మనుషులతోటి అలాగని చెప్పి దావీదు మరి మన వంశంలో ఏ పురుషుడు కూడా లేకుండా హతం చేయడానికి బయలుదేరి ఉంటున్నాడు అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఆమె చెప్తుంది అయ్యో ఆ మనుషులు నాకెందుకు కనబడలేదు మీరు నాకెందుకు ఈ విషయాన్ని తెలియచేయలేదని చెప్పేసేసి మరి భర్తకి తెలియకుండా భర్తకి చెప్పకుండా మరి కొన్ని ఆహార పదార్థాలు దావీదు సేవకుల కోసం పంపించి ఆమె కూడా గాడిదనెక్కి వెళ్ళిపోతూ ఉంది. ఆలోచించండి, దావీదు ఐశ్వర్యవంతుడే, తన భర్త కూడా ఐశ్వర్యవంతుడే, అయినప్పటికీ కూడా ఆమె దావీదును కనుగొని ఏం చేస్తుందంటే ఆ గాడిద మీద నుంచి కిందకి దిగి సాష్టాంగ నమస్కారం చేస్తుందండి దావీదుకి. ఆ దావీదు పాదాలు పట్టుకుని ఏమని మనవి చేస్తుందంటే నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనేము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించము, నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాభాలు, మోటితనం అతని గుణము. నా ఏలినవాడు పంపిన పని వారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించానన్న మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నానని చెప్పేసి ఈ యొక్క అభిగయ్యలు ఈ దోషము నాదిగా ఎంచు, దయచేసి క్షమించు అని చెప్పేసి దావీదును బతిమాలుకున్నప్పుడు దావీదు మరి ఎటువంటి హాని చేయకుండా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, చాలామంది భార్యలు మంచి ప్రార్థనా పరులుగా తన భర్త మార్పు కొరకు, తన బిడ్డల మార్పు కొరకు, తన దేశము, తన బంధువులు, తన రక్త సంబంధికుల మార్పు కొరకు ఉపవాసాలు ఉండి కూడా ప్రార్థన చేసి వాళ్ళు మారితే వాళ్ళకి ఎంత చెప్పలేని సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆలోచన చేయండి, చాలామంది వాళ్ళ మట్టుకు వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు, ఎవరి గురించి ప్రార్థన చేయరు. అందుకే మరి తిమోతి చెప్తాడు ప్రజలందరి కొరకు కూడా ప్రార్థన చేయాలని. మీరు సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే అధికారుల కొరకు, మంత్రుల కొరకు, ప్రధానుల కొరకు, రాజుల కొరకు కూడా ప్రార్థన చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. గంటలు గంటలు ప్రార్థన చేసేటటువంటి భక్తులు లేకపోలేదు, రోజులు రోజులు కూడా ప్రార్థన చేసేటటువంటి భక్తులు ఉన్నారు. ఒకసారి ఒక ఆయన ఆఫీస్ నుంచి వచ్చి, అమ్మాయి నేను చాలా అలసిపోయాను, కొంచెం వేడినీళ్ళు పెడతావా అని చెప్పేసి నీ లోపల నేను ప్రార్థన చేసుకొని వస్తానని గదిలోకి వెళ్ళారు. వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి, చేస్తూనే ఉన్నాడు. రాత్రి అయిపోయింది, పిల్లలకు భోజనం పెట్టింది, తను భోజనం చేసింది, ఇంతకి రాడు అంతకి రాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కాచి నీళ్లు కూడా చల్లారిపోయినాయి, నిద్రపోయింది, పొద్దున్న లేచింది, మళ్ళీ వెంటనే నీళ్లు పెట్టింది, ఆయన బయటకు వస్తే నీళ్లు అడుగుతారని. ఆ పిల్లల్ని చక్కగా క్యారేజీలు కట్టి పంపించింది స్కూల్కి. సాయంత్రం అయిపోయింది, ఇంకా ఆయన రాడే, సాయంత్రం కూడా మళ్ళీ నీళ్ళు కాగబెట్టింది. ఆ రోజు కూడా అలాగే అయిపోయింది, మూడో రోజు కూడా అలాగే అయిపోయింది. మూడో రోజు సాయంత్రం బయటకు వచ్చి అమ్మాయి నీళ్లు కాగినాయా అని అడుగుతున్నాడు. ఆలోచించేయండి, మూడు రోజులు ఆయన ప్రార్థన చేసి ఇప్పుడు నీళ్లు కాగినాయని అడుగుతున్నావయ్యా అని చెప్పేసి భార్య చెప్తుంది. మూడు రోజులు అయిందా, నేను ఇప్పుడే కదా వెళ్ళింది అని అంటున్నాడు. అంటే మూడు రోజులు ప్రార్థన చేసినా ఇప్పటిలాగే ఉంది. చాలామంది ఓ 10 నిమిషాలు ప్రార్థన చేసి చాలా ప్రార్థన చేసేసాను అని అనుకుంటూ ఉంటారు, సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. ఆలోచన చేయండి, ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది. నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తూ ఉంటున్నాడు. ప్రతి విషయం దేవునితో చెప్పొచ్చు. దావీదు అంటాడు మరుగైన మాట ఏదీ లేకుండా నా మనసులో ఉన్న ప్రతి మాట కూడా నా దేవునితో చెప్తాను అని చెప్తాడు. ఆలోచన చేయండి, దావీదు భక్తి జీవితాన్ని మనం చూసినట్లయితే ఎంతో ప్రజ్వలించి ప్రతి దానికి కూడా దావీదును మనం సాదృశ్యంగా తీసుకుంటూ ఉంటాము. అంత శ్రేష్టమైన భక్తి. అంతేకాదు, చిరకాలము దేవుని మందిరంలో ఉండాలని, దేవుని సన్నిధిలో ధ్యానించాలని, దేవుని సన్నిధి అంటే ఎనలేని మక్కువ ప్రేమ కలిగినటువంటి వాడిగా దావీదును మనం చూస్తూ ఉంటున్నాము. అలాగే హిజ్కియా కూడా తన రాజ్య పరిపాలనకు వచ్చిన మొట్టమొదటి దినాన్నే మందిరాన్ని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలామందికి మందిరంతో సంబంధమే లేనటువంటి వారు, మందిరంతో ఆ దేవునితో సంబంధమే లేనటువంటి విశ్వాసులుగా చాలామంది అవుతూ ఉంటారు.
ఏది ఏమైనప్పటికీ కూడా ఈమె మరి జ్ఞానవంతురాలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఆ ఉదయం వచ్చింది, మరి తన భర్త ఆ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి చాలా గొప్ప గొప్ప వాళ్ళు, ధనవంతులు, విందులు, విలాసాలు, వినోదాలు ఎలా చేస్తారో అలాగా ఆ ద్రాక్షారసం తాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రాత్రి ఆమె అతనికి ఏమీ చెప్పలేదు. కానీ ఆ ఉదయము ఆ జరిగిన సంగతి తెలియచేసినప్పుడు ఆ నాభాలు చాలా భయంతో త్రాగుతూ ఉన్నాడు, విందులో ఉన్నాడు కాబట్టి చెప్పలేదు. ఆ ఉదయం చెప్పేటప్పటికీ ఆ నాభాలు యొక్క పరిస్థితిని మనం చూస్తే భయము చేత అతని గుండె పగిలిపోయిందంట. అతడు రాతి వలె బిగుసుకుపోయినట్లుగా 10 దినాలైన తర్వాత చనిపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, దేవుని భయము లేనటువంటి వారు తాగి తిరిగి ఇష్టానుసారంగా ఈ లోకంలో ఇదే శాశ్వతం అనుకుంటూ ఉంటారు. అలాగే ఒక వ్యక్తి కూడా మరి చాలా ఆస్తి కలిగినటువంటి వాడు కొట్లన్నీ విప్పేసి పెద్ద పెద్ద కొట్లు కట్టించేసి తనకున్నటువంటి ఆస్తి అంతా సమకూర్చుకున్నాడు. అయితే మరి ఆ రాత్రి తడుతున్నాడు, తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడగా ఆస్తి సమకూర్చాను, తినుము త్రాగుము సుఖించుమని చెప్తుంటే దేవుడు చెప్తున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవి ఎవరి అవుతాయి అని చెప్పేసి అంటున్నాడు. ఆలోచన చేయండి, మరి ఈ లోకంలో మీరు ధనం కూర్చుకోవద్దు, పరలోకంలో ధనం కూర్చుకోమని చెప్తున్నాడు యేసయ్య. ఈ లోకంలో ధనం కూర్చుకుంటే సిమెట్లు కొట్టేస్తాయి, తుప్పు పట్టేస్తుంది, దొంగలు కన్నం వేస్తారు. మీ ధనాన్ని పరలోకంలో కూర్చుకున్నట్లయితే, మీ ధనం పరలోకంలో ఉంటే మీ మనసు కూడా అక్కడే ఉంటుంది, మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ మనసు కూడా అక్కడే ఉంటుందని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొక స్త్రీని కూడా మనం చూస్తూ ఉంటున్నాము. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ 7వ వచనంలో ఒక చక్కటి మాటలు మనకి తెలియచేయబడి ఉంటున్నాయి. ఇక్కడ ఒక ఎజబేలు అనేటటువంటి స్త్రీని మనం చూస్తూ ఉంటున్నాము. ఇస్రాయేలీల రాజు అయినటువంటి ఆహాబు యొక్క భార్య పేరు ఎజబేలు. ఈ మాట మనం బైబిల్ గ్రంథంలోనే చూస్తాం, కానీ ఎక్కడ ఏ పాస్టర్ గారు కూడా ఎవరికి కూడా ఈ పేరు పెట్టినట్లుగా మనం చూడం. అంటే ఆ పేరు ఎంత దేవునికి ఆయాసకరమైనటువంటిదో ఆలోచన చేయండి. ఇక మరి ఇస్రాయేలీలకి రాజుగా ఉన్నటువంటి ఆహాబు నాబోతుతో చెప్తాడు, నీ ద్రాక్ష తోట నా నగరుకు ఆనుకొని ఉంది కదా, దయచేసి అది నాకు ఇచ్చేసేయి, నీకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాను, లేదంటే వేరే చోట ఆ యొక్క స్థలాన్ని ఏదైనా నీకు మంచి ద్రాక్ష తోట ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పినప్పుడు నాబోతు చెప్తాడు, ఇది నా పిత్రార్జితము, ప్లీజ్ దయచేసి నేను ఇవ్వలేను అని చెప్పేసి అన్నప్పుడు ఆహాబు ఏం చేస్తాడంటే చూడండి 21వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్నవాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. అతడు అంతటా అతని భార్య అయిన ఎజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్నవాడవై భోజనము చేయక ఉండదివేమని అతన్ని అడుగగా అతడు ఆమెతో ఇట్లనెను అని ఇలాగా ఇజ్రాయేలీయుడైనటువంటి నాబోతుని ద్రాక్ష తోట అడిగాను, అతను ఇవ్వనన్నాడు, అందుకు మూతి ముడుచుకున్నాడంట, అందుకు కోపం వచ్చేసిందంట, అందుకు మంచం ఎక్కి ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడంట. చూడండి, అలిగితే ఈ అలిగిన వాళ్ళకు ఉన్నటువంటి విషయాలు ఇవి, ఎవరితో మాట్లాడరు, ఏమీ తినరు, మంచం ఎక్కేస్తారు, ఇలాంటి కోపం వచ్చేస్తుంది, మూతి ముడుచుకుంటారు. అయితే ఇక్కడ ఇస్రాయేలీల రాజు అయినటువంటి ఆహాబు చూస్తే ఒక స్త్రీకి ఉన్నటువంటి లక్షణాలు, ఆడది అలిగితే అందంగా ఉంటుంది అంటారు. ఎప్పుడంటే ఆ బతిమాలే భర్త ఉండి బొజ్జగించే భర్త ఉంటే అలిగితే అది అందంగా ఉంటుందేమో, కానీ ఆ మగవాళ్ళు అలిగితే అది పరమ చండాలంగా ఉంటుంది, అదే ఒకవేళ బతిమాలే కొద్దీ అటకెక్కుతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి,
ఇస్రాయేలీల రాజు అయినటువంటి ఆహాబుకి, కానీ స్త్రీ అయినటువంటి యెజెబెలు ఒక పురుష లక్షణం కలిగినటువంటిదిగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చెప్తుంది, నువ్వు ఇస్రాయేలీలకు రాజుగా లేవా అని భర్తను రెచ్చగొడుతుంది. సహజంగా దైవ భయం కలిగిన స్త్రీ అయితే ఏమయ్యా ఆ దరిద్రుడు ద్రాక్ష తోట నీకెందుకు, నువ్వేమైనా కూర మొక్కలు వేస్తావా, ఆకుకూరలు వేస్తావా, కాయగూరలు వేస్తావా, నువ్వేమన్నా తీసుకువస్తావా, దానికే నువ్వు అలగాల్సిన పనే వచ్చింది, దానికే నువ్వు మూతుముడుచుకోవాల్సిన పనే వచ్చింది, ఎవరితో మాట్లాడకుండా మంచం ఎక్కి ఏం తినకుండా ఏంటి ఇది అని చెప్పేసి ఆ యొక్క భర్తను మంచి మార్గంలో పెట్టవలసినటువంటి స్త్రీ. కానీ ఆమె భర్తని రెచ్చగొడుతుంది, నువ్వు ఊరుకో నేను చేసుకొస్తాను అని చెప్పేసి భర్తను నోరు మొయిపించి ఒక పురుషుల్లాగా అహంకారంతో ఆమె మరి అనాబోతు ద్రాక్ష తోటలోకి మరి పెద్దలను పిలిపించి అక్కడ ఇద్దరు పనికిమాలోళ్ళని కూడా ఏర్పాటు చేసి మరి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలికించి అతన్ని రాళ్లతో కొట్టి చంపించిందండి. అలాంటి పరిస్థితుల్లో ఏలియాతోటి దేవుడు మాట్లాడుతున్నాడు, తిష్బీడు అని ఏలియాతో మాట్లాడు, నువ్వు అర్జెంటుగా ఆ నాబోతు ద్రాక్ష తోటలోకి వెళ్ళమని చెప్పి దేవుని ఆత్మ తీసుకొచ్చి అక్కడ పెడితే అక్కడ ఆ దైవజనుడు ఆ యొక్క ఆహాబుతో ఏం చెప్తున్నాడంటే చూడండి 19వ అధ్యాయం, నీవు అతను చూసి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చిందేమనగా దీన్ని స్వాధీనపరచుకోని వలనని నీవు నాబోతును చంపితివే చంపితివి కదా, యెహోవా సెలవిచ్చిందేమనగా ఏ స్థలం అందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలం అందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఆ మాట దైవజనుడు చెప్తున్నప్పుడు ఆహాబ్ అంటాడు కదా, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడి తినా అని చెప్పేసి అంటే ఆ దైవజనుడు చెప్తున్నాడు, యెహోవా దృష్టికి కీడు చేయటకు నిన్ను నీవు అమ్ముకున్నావు కాబట్టి నా చేతిలో నువ్వు చిక్కుబడ్డావు అనేటటువంటి మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మరి గమనించవలసినటువంటి విషయం, దైవజనులు ఏదైనా మరి గద్దించి వాక్యం చెప్తుంటే కొంతమంది మనసులో నొచ్చుకొని నా గురించే చెప్తున్నారని గుడిమానేసేవాళ్ళు, దేవుని విడిచిపెట్టేసేవాళ్ళు కూడా ఉంటారు. దేవుని నోటి మాట దైవజనుడి ద్వారా మనకు తెలియచేసినప్పుడు మనల్ని మనం సరిచేసుకోవాలి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తాడు. దేవుని సేవకుని ముఖాంతరంలోంచి మీరు నిలబడితే నేను మాట్లాడుతానని దేవుడు మాట్లాడతాడు కాబట్టి ఎవరిలో అవిధేయతలు ఉన్నాయో, ఎవరిలో బుద్ధిహీనతలు ఉన్నాయో, ఎవరు అక్రమంగా నడుస్తున్నారో, ఎవరి ఆయాసంగా దేవునికి జీవిస్తున్నారో వారి విషయాలు తెలియచేసినప్పుడు సరిచేసుకున్నట్లయితే మేలు పొందుతారు, తిరుగుబాటు చేసినట్లయితే దేవుని ఉగ్రతకు గురైపోతూ ఉంటారు. అయితే ఇక్కడ మరి ఆహాబు తన్ను తాను ఏం చేశాడంటే అమ్ముకున్నాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఆ దేవుని సేవకుడైనటువంటి ఆ యొక్క దైవజనుడు రాజుతో చెప్తున్నాడు, ఎక్కడ నాబోతు రక్తం కుక్కలు నాకినాయో అక్కడ నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి అని చెప్పేసి చెప్పాడు. ఆలోచన చేయండి, ఆ మాటకి దైవజనుడు మరి రాజుగారికి పగవాడైపోయాడు. అయితే దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా నెరవేరుతుందండి. భూమి ఆకాశాలన్నా గతించిపోతాయి, కానీ ఈ లేఖనంలో ఒక సున్నైనా పొల్లైనా తప్పిపోవడానికి వీల్లేదని ఖచ్చితంగా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. అదే రీతిగా ఒకనొక దినాన్ని యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి రాజు మారు వేషంలో రాజుగా వెళ్ళలేదు కానీ ఆ రథంలో వెనకతలు కూర్చున్నాడు. ఎవరికీ తెలియదు రాజుగారు యుద్ధానికి వచ్చినట్టు, యుద్ధంలో ఉన్నట్టు. కానీ అనుకోని విధంగా శత్రువు వేసిన బాణము ఆ రథంలో ఉన్నటువంటి ఆహాబుకి తగిలింది. ఆ రథమంతా కూడా రక్తపు మడుగైపోయింది. ఈ రథాన్ని శుభ్రం చేయడానికి ఆ యొక్క నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నటువంటి చెరువు దగ్గరికి తీసుకొచ్చి కడిగితే కుక్కలు నాబోతు రక్తాన్ని నాకినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, చాలామంది భార్యలు భర్తలకి చెడ్డ సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ చెల్లి గురించో, వాళ్ళ అక్క గురించో, వాళ్ళ తల్లి గురించో లేనిపోయిన మాటలు చెప్పి వాళ్ళ మనసులు విరిచేస్తూ ఉంటారు. కని పెంచిన తల్లిదండ్రులకి బిడ్డలే శత్రువులు అయిపోతూ ఉంటారు.
లేకపోతే అన్నదమ్ములకి ఎత్తుకొని పెంచినటువంటి చెల్లెళ్ళకి మరి ఆ శత్రువులు అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ యెజెబెలు మరి ఇశ్రాయేలు వంశానికే ఒక శత్రువుని తయారు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరి దేవుని యొక్క మాటలు మనం గమనించవలసినటువంటి వారమే అంటున్నాం. అబిగయ్యలు తన ప్రజలందరినీ కూడా రక్షించుకోగలిగింది. యెజెబెలు మరి తన భర్తని కూడా దేవుని భయములోనికి తీసుకొని రాలేకపోయింది. చాలా మరి యెజెబెలు చాలా టాలెంటెడ్ పర్సన్. బైబిల్ గ్రంథం అంతటికీ కూడా ఏంటంటే తను అనుకున్నదంటే సాధిస్తుంది, కానీ మంచి విషయంలో తను ప్రయోజనకరంగా లేదు, కానీ కీడు విషయంలో ప్రయోజనకరంగా తన జీవితాన్ని సాధించుకుంది. చాలామంది స్త్రీలు అనుకుంటే సాధించాలని కుటుంబాలను నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ దైవ భయం కలిగినటువంటి స్త్రీలు వారి కుటుంబాలు రక్షించుకోవాలి, దేవుని రాజ్యానికి నా కుటుంబాన్ని నడిపించాలా, అనేక మందిని దేవుని కొరకు సంపాదించుకోవాలి అని మరి ఉపవాస ప్రార్థనలు, పట్టుదలతో కూడిన ప్రార్థనలు, ఎడతెగని ప్రార్థనలు, సంఘంతో సహవాసంతో కలిసి గృహ కూడికల్లో తన గృహంలో కూడికి పెట్టుకొని తన కుటుంబాల క్షేమం కొరకు మరి మొర్ర పెట్టి అనేకులను క్రీస్తు తట్టు త్రిప్పినటువంటి ఆ స్త్రీలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. లుదియా ఇంట్లో సంఘం ఉందని, మరి ఆకుల ప్రిస్కిల్లాల యొక్క ఇంట్లో సంఘం ఉందని, యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో సంఘం ఉందంటే వారు ఎంత బాధ్యత కలిగినటువంటి వారు, ఎంత భారము కలిగినటువంటి వారు. కాకపోతే ఆ సంఘము, నీ ఇంట్లో సంఘం ఉందా, నీ ఇంట్లో సంఘం కూడుకుంటుందా, మరి భక్తుల యొక్క జీవితాలు మనం చూసినట్లయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ మరియమ్మ గారి ఇంట్లో ప్రార్థన చేస్తుంటే సరసాలో ఉన్న పేతురు కూడా బయటకు వచ్చాడండి. ప్రార్థన పరిస్థితులు తారుమారు చేస్తుంది. ప్రార్థన, ఆ ప్రార్థనకి జవాబు తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. అలాంటి ప్రార్థన మన జీవితంలో నువ్వు నేను కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఒకసారి ఏమైందంటే ప్రార్థన చేయడానికి ఒక శవాన్ని తీసుకొచ్చారు దైవజండి దగ్గరికి. తీసుకొచ్చినప్పుడు దైవజనుడితో కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చెయ్యి అతడు బ్రతుకుతాడని. చాలా ప్రార్థన చేస్తున్నాడు కానీ అతడు బ్రతకట్లేదు. అందరూ కూడా ఎన్నో అద్భుతాలు చేస్తావు కదా, ఎన్నో స్వస్థతలు చేస్తావు కదా, ఎస్ఐ అలా చేశాడు ఇలా చేశాడని చెప్తావు కదా, ఈ శవాన్ని బ్రతికించమని చెప్పేసి చెప్పినప్పుడు గది లోపల పెట్టి విశ్వాసం అంతా కూడగట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అయితే ఆ శవం బ్రతకట్లేదు. అయితే ఆ యొక్క దాసుడు, దేవుని యొక్క దాసుడు తన విశ్వాసాన్ని 100% పెట్టి శవాన్ని లేపి నిలబెట్టి నజరేయుడని యేసు నామములో జీవం పొందుకుందువుగాక అని చెప్పేసి ప్రార్థన చేసి మరి కన్నీరు కార్చి దేవునికి మొరపెట్టినప్పుడు ఆ చచ్చిపోయినటువంటి వాడు లేచి నడిచాడండి. కాబట్టి ఇలాగ ఎంతోమంది భక్తులు కూడా, యేసు ప్రభు కూడా చనిపోయిన వారిని బ్రతికించాడు, ఎలీషా, ఏలియా, ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది చనిపోయినటువంటి దేవుని భక్తులు చనిపోయిన వారిని బ్రతికించారు. వారు జీవంకు పొందుకున్నారు కాబట్టి అనేక మందిని జీవింపచేస్తారు. యేసు ప్రభులో జీవం ఉంది, అది నిన్ను నన్ను బ్రతికిస్తుంది. కనుక మనం కూడా అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వసృష్టిక ఆది సంభూతుడా, నీకు వందనాలు. ఈ యొక్క వాక్యం అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా, అయా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందని, బుద్ధిహీనరాలు తన చేతులతో తన ఇల్లు ఓడిపెరుక్కుంటుందని మీరు తెలియజేసిన విధంగా అయా నా తండ్రి నాయన, మరి జ్ఞానం లేనటువంటి యెజెబెలు తన యొక్క జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన భర్తను అయా నాయన ఒక చెడ్డ స్త్రీగా చెడ్డ సలహా ఇచ్చి నీతిమంతుడైనటువంటి ఆ యొక్క నా ప్రభ నాభూతిని చంపించి ఉంటుంది ప్రభ, అయా తన భర్తను కోల్పోయి ఉంటుంది. అయితే అబిగయ్యలు జ్ఞానము కలిగినటువంటిదిగా తన వంశంలో ఏ పురుషుడు కూడా నశించిపోకుండా కాపాడుకోగలిగింది. ఇన్ని పాదాలు పట్టుకొని గోజాడడం వల్ల ప్రార్థన పరిస్థితులు తారుమారు చేస్తుంది. కనుక ప్రార్థన జీవితం కలిగి మా కుటుంబాలు, మా బంధువులు, మా రక్త సంబంధికులు మేము రక్షించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నామని గ్రహించి మీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి. మీ దగ్గర జవాబు ఉంది కనుక నీ దీవెన పొందుకోవడానికి యోగ్యులుగా అర్హులుగా మమ్మల్ని చేయమని ఏసేపాటు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.